లాక్డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మండల కేంద్రమైన పిక్కవోలులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలకు గురి చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వం సేవలు అందించలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లిప్తత కారణంగా రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1097కు చేరిందని ప్రభుత్వం ఇస్తున్న నగదు నిత్యావసర వస్తువులు అందరికీ అందడం లేదని విమర్శించారు. ప్రతి పేద కుటుంబానికి 5000 నగదు సహాయాన్ని అందించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అలాగే నీటి తీరువ ఛార్జీలు పెంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో ఉండగా ఇటువంటి చర్యలు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిందని దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని తోటల్లో పండ్లు నేల రాలేయని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని పండ్ల తోటల రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాలచర్ల చిట్టిబాబు చౌదరి, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి జంపా వెంకటరమణ, మాజీ ఎంపీటీసీ గొర్రెల త్రిమూర్తులు, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పెంటమాని వెంకటేష్, మండల బీసీ సెల్ అధ్యక్షులు రాయుడు రామచంద్రరావు, టీడీపీ నేతలు గోడూరు శ్రీను, కుమార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత 2 రోజులుగా అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మొన్న రాత్రి, శనివారం రాత్రి తీవ్రమైన గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా తీవ్రమైన వర్షం రావడం వలన ముఖ్యంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏదైతే పంట చేతికి వచ్చే దశలో ఇవాళ ఈ అకాల వర్షాల వలన రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్తూ ఉంది. దీనికి నేను డిమాండ్ చేసేది, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి, రైతుని ఆదుకోవాలి. అదేవిధంగా పండ్ల తోటలకు సంబంధించి అంటే, ఇప్పుడు ఉదాహరణకి మరి మామిడి సీజను, మామిడికాయలు పూర్తిగా రాలిపోయినాయి మొన్న రాత్రి ఇచ్చిన ఈదురుగాలికి కానీ వర్షానికి కానీ. అందువల్ల ఆ రైతాంగాన్ని కూడా, మామిడి తోటలో ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికే కరోనా వల్ల గత 10 రోజులుగా పనులు లేని పరిస్థితుల్లో వ్యవసాయదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు మరలా పులి మీద పుట్టలా ఇవాళ ఈ అకాల వర్షాలు తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉంది రైతాంగాన్ని. అందువల్ల తక్షణం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, నిన్న పేపర్ను చూసినప్పుడు నీటి తీరువ ఛార్జీలు పెంపుదల చేస్తున్నామని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ప్రజలు తీవ్రమైన కష్టాల్లో ఉంటే, తీవ్రమైన సంక్షోభంలో ఉంటే మీరు ఈ విధంగా నీటి తీరువని పెంచి రైతులకి మరింత భారం పెంచడం అనేది సరైన విధానం కాదు. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. రైతుకి ఎన్ని విధాల ప్రయోజనాలు చేకూర్చగలరో అన్ని విధాల ప్రయోజనం చేకూర్చాల్సిన సమయం ఇది. అటువంటి సమయంలో నీటి తీరువాన్ని పెంచుతున్నామని ప్రభుత్వం ప్రకటించడం కూడా దుర్మార్గమైన వ్యవహారంగా ఇవాళ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఈ నీటి తీరు పెంపుని తక్షణంగా ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఇవాళ రంగు మారిన ధాన్యం కానీ, తడిసిన ధాన్యాన్ని కానీ ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతుకు అన్ని విధాల సహకారం అందించాలని డిమాండ్ చేస్తాం. గ్రామంలో మీ గ్రామంలో బస్ షెల్టర్లకు మీరు 30% కంట్రిబ్యూషన్ ఇస్తే, మీ తండ్రి గారి పేరు మీ పేరు పెట్టి, ఆయన పెద్ద మనిషితనాన్ని చాటుకున్న వ్యక్తి మోలారెడ్డి గారు, ఇవాళకి అవి మీ పేరుతో అలా ఉన్నాయి. మరి అదే మీరు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి 50% మోలారెడ్డి గారి కుటుంబం గ్రామ పంచాయతీ కార్యాలయానికి చెల్లించి అధికారికంగా ప్రభుత్వం నుంచి పేరుకి అనుమతి పొందిన తర్వాత ఆ విషయాన్ని మీ పార్టీ కార్యకర్తల చేత కోర్టులో వేయిస్తే, కోర్టులో ఆ విషయం పెండింగ్లో ఉండగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యంగా
మోలార్ డిఆర్ పేరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి పెడితే దాన్ని తొలగించిన సంగతి మర్చిపోయారా? ఇది దుర్మార్గమైన విషయం కాదా? ఇది సాధారణంగా నేర ప్రవృత్తి ఉన్న మనుషులు మాత్రమే ఇలాంటి తుచ్చమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవి చాలు ఇలాంటివి. అదేవిధంగా వ్యాండ్ర గ్రామస్తులు అక్కడ రోడ్డు నిర్మాణం పూర్తయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని తెలియజెప్పుతూ గ్రామస్తులు అందరూ కలిసి ఆర్చి పెట్టుకుంటూ ఆ ఆర్చిని పడగొట్టడం జరిగింది. దాన్ని సమర్థించిన మీరు మీ మనస్తత్వం నేర మనస్తత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. వల్లల మావిడాడ గ్రామంలో ఇవాళ ఏ విధంగా జరిగింది? ప్రైవేట్ దందాలు జరిగినాయి, దాన్ని మీరు పూర్తిగా సమర్థించారు. అది చివరికి హత్యలకు దారితీసింది. ఇది మీ నేర మనస్తత్వం కాదా? ఇవన్నీ ఒక్కసారి మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర చాలా పరపతి ఉంది. మరి అందరూ రాష్ట్రంలో అందరూ మాట్లాడుకునేది ఏంటంటే 175 మంది ఎమ్మెల్యేల్లో 151 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీతో అంటగాగుతూ ఉన్నారు. ఈ విధంగా 155 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక 5 మందో 6 మందో మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలవగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు కలవలేకపోతున్నారు, అసంతృప్తితో ఉన్నారని. కానీ మా నియోజకవర్గ అదృష్టం ఏంటంటే మీరు నేరుగా ఫోన్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి. అందువల్లనే ఇవాళ సిఐ గారికి, ఎక్సైజ్ సిఐ గారికి 5 లక్షల ఫైను 5 గంటల సమయంలో మీరు వేయించగలిగారంటే మీ సమర్థత ఏంటో మీకు తెలుసు. అందువల్ల అటువంటి సమర్థత కలిగిన వ్యక్తి ఇటువంటి చిన్న వ్యవహారాలు ఎందుకు? మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని ఒకవేళ మీ మనస్థితి బాగుండకపోతే ముఖ్యమంత్రి సహాయని ద్వారా ముఖ్యమంత్రి గారి సహాయం తీసుకొని మెరుగైన వైద్యం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలందరూ మాట్లాడుతూ ఉన్నారు. సిఐ గారి వ్యవహారం జరిగిన రోజున మార్చి 29 సిఐ సస్పెన్షన్ వ్యవహారం జరిగినప్పుడు మీరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్తో ఫోన్లో మాట్లాడిన విధానం, ఆ వీడియో చూసిన వ్యక్తులందరూ, ప్రజలే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న అధికారులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మీ మానసిక స్థితి గురించి. మీరు మాట్లాడిన విధానం, ఆ ఎక్సైజ్ డీసీతో మాట్లాడిన విధానం, ఫోన్లో మాట్లాడిన విధానం విని ప్రజలు అధికారులు కూడా చర్చించుకుంటున్నారు మీ మానసిక స్థితి మీద. అది మీరు గ్రహించుకుంటే మేలు. గ్రహించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముందుగా మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మెరుగైన వైద్యం మీరు ముందు చేయించుకోండి. నా మానసిక స్థితి గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా మానసిక స్థితి చాలా చక్కగా ఉంది, దాని గురించి మీరు వర్రి అవ్వద్దు. ముందు మీ మానసిక స్థితిని గురించి చూసుకొని మెరుగైన వైద్యం తీసుకొని మామూలు యథార్థ స్థితికి రమ్మని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ ఉన్నాను.